హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో షష్ఠభావం గురించి తెలుసుకుందాం. షష్ఠభావం అంటే ఆరోభావం. ఈ షష్ఠభావం ద్వారా మనము శత్రువుల గురించి తెలుసుకోవచ్చు, రోగాల గురించి తెలుసుకోవచ్చు, అప్పుల గురించి, ఇంకా మేనమామ గురించి, ఇంకా మానసిక ఆందోళనల గురించి మనము తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలా తెలుసుకోవాలన్నది చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే లగ్నం మిథున లగ్నం అయింది. లగ్నం నుంచి షష్టమం వృశ్చికం అయింది. అయితే ఈ షష్టాధిపతి కుజుడు రాహు బుధుడు శుక్రుడితో కలిసి ఉండడం మనం గమనించవచ్చు. అంటే షష్టాధిపతి కుజుడు పాపకర్తరి యోగంలో ఉన్నాడని మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే లగ్నాధిపతి బుధుడు ఇక్కడ కుజుడు శుక్రుడు రాహులతో కలిసి ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఇలా ఈ రాశికి ఇక్కడ మనకి లగ్నాధిపతికి ఇంకా షష్టాధిపతికి ఇక్కడ పాపత్వం అనేది ఉందని మనం ఇక్కడ చెప్పవచ్చు. అలాగే మీరు నవాంశ చక్రంలో కనుక చూసినట్లయితే ఇక్కడ పాపత్వం అనేది ఇంకా ఎక్కువగా ఉందని మనం చెప్పచ్చు. మనం చంద్రుడి నుంచి కనుక చూసినట్లయితే చంద్రుడి నుంచి షష్టమ స్థానంలో అంటే చంద్రుడి లగ్నం నుంచి మనం కనుక షష్టమ స్థానం కనుక పరిశీలిస్తే కుజరాహువులు ఉన్నారు. అంటే చంద్రుడి నుంచి షష్టమ స్థానంలో కుజరాహువులు ఉండడం మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ షష్ఠ స్థానాధిపతి ఈ శుక్రుడు, అంటే ఇప్పుడు షష్ఠ స్థానానికి అధిపతి శుక్రుడు శనితోటి ఇంకా గురువుతో చూడబడడం అనేది జరిగింది. అంటే షష్ఠ స్థానాధిపతి శుక్రుడు, ఇక్కడ శుక్రుడు మనం గమనించినట్లయితే ఉచ్చక్షేత్రంలో ఉన్నాడని మనం గమనించవచ్చు. ఈ షష్ఠ స్థానాధిపతి శుక్రుడి మీద శని దృష్టి ఇంకా గురుదృష్టి ఉందని మనం చెప్పచ్చు. శని దృష్టి మనకి శని గనక చూసినట్లయితే ఇక్కడ సప్తమ స్థానం అయింది, గురువు గనక చూసినట్లయితే నవమ స్థానం అయింది. అంటే ఈ షష్ఠ స్థానాధిపతి మీద గురు వీక్షణ శని వీక్షణ ఉందని మనం చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఓవరాల్గా రిజల్ట్స్ ఏమని చెప్తామంటే వీరి జీవితం అంతా బాగున్నా సరే వీరి జీవితం అనేది బాగుంది, కాకపోతే ఏంటంటే చాలా అప్పులు పాలయ్యారు. ఇంకా అప్పులు తీర్చలేక వీళ్ళు ఏంటంటే ఉద్యోగాన్ని కూడా వదిలి ఇంకా అప్పులు వాళ్ళకు దొరకకుండా తిరుగుతున్నారని మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ పాపత్వం అనేది మనం ఇక్కడ చూడవచ్చు. ఇలా మనము క్యాలిక్యులేషన్ అనేది మనం ఇలా చేయొచ్చు. అంటే అప్పులు ఈ షష్టమ భావం ద్వారా అప్పుల గురించి, ఇంకా రోగాల గురించి, మానసిక ఆందోళనలు, శత్రువులు, ఇలా మనము మేనమామ గురించి దీని ఆరో భావం ద్వారా మనం ఇలా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.